రాజకీయమంటే దారి పొడవున నిలబడడం కాదు, బాట వేయడం, త్రోవ చూపడం, తన వాళ్లను ముందుకు నడిపించడం. ఈ మాటలకు నిలవుటద్దం కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండా అనే పేరు వినగానే ఓ అలుపెరగని పోరాటం గుర్తొస్తుంది, అపారమైన జ్ఞాన సంపద గుర్తొస్తుంది, అవినీతి మరక అంటని రాజకీయ జీవితం గుర్తొస్తుంది, తెలంగాణ పోరాటం గుర్తొస్తుంది. ప్రజాసేవ చేయడం కొండా కుటుంబానికి కొత్తేం కాదు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రిగా కొండా వెంకటరంగారెడ్డి గారు చేసిన సేవలకు గాను ఒక జిల్లాకు కేవి రంగారెడ్డి జిల్లాగా పేరు పెట్టి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు జస్టిస్ కొండా మాధవరెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తెలంగాణకు మేలు చేసి ఎన్నో కీలకమైన తీర్పులిచ్చారు. చిన్న రాష్ట్రాల సమన్వయ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. జస్టిస్ కొండా మాధవరెడ్డి, జయలతమ్మ దంపతులకు జన్మించిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన, విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ప్రతిష్టాత్మకమైన విప్రో, జీఈ లాంటి సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో పనిచేశారు. అంతేకాకుండా సొంతంగా సంస్థలు స్థాపించి తన ఆలోచనలతో భారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా తన ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించారు. 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు తన వంతు బాధ్యతగా ఉద్యమానికి ఊతమిచ్చారు. అసలు తొలిదశ తెలంగాణ ఉద్యమం పుట్టిందే వీరి ఇంట్లో. అది ఎంతో మంది నాయకులకు స్ఫూర్తినిచ్చింది. అట్లాంటి మహనీయులు గొప్ప స్వీయ చరిత్రం రాసి మనకు అందించిపోయింది కాబట్టి అది చదివి ప్రేరణ పొంది మనం ఎన్నో తీసుకుంటున్నాం. అదే స్ఫూర్తితో విశ్వేశ్వరరెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో ఉద్యమాన్ని నడిపారు. అంతేకాకుండా ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి ఉద్యమ సంఘాలు, ఉద్యమ సంస్థలతో కలిసి నడిచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని శ్రీకృష్ణ కమిటీకి నివేదికల రూపంలో సమర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన నిబద్ధత, ప్రజా సమస్యలపై పోరాడేతనం చూసి ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రిక్వెస్ట్ యు, నేను ఐ వెల్కమ్ విశ్వేశ్వరరెడ్డి గారు టు కమ్ అండ్ జాయిన్ ద బ్యాటిల్. కొండా వెంకటరంగారెడ్డి గారి గొంతును మీ గొంతు ద్వారా వినిపిస్తా. దిస్ ఇస్ ద టైం టు జాయిన్ ది డిమాండింగ్, ది సొసైటీ ఆఫ్ తెలంగాణ ఇస్ డిమాండింగ్. చేవేళ్ల ప్రజలు నాయకుల కోరిక మేరకు ఎన్నికల్లో నిలబడి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రజల చేవెళ్ల ప్రాంత సమస్యల మీద పార్లమెంట్లో గళం వినిపించారు. ఆయన నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. అందుకే 95% పార్లమెంట్ సమావేశాలకు హాజరై 90 సార్లు ప్రసంగించి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులను తీసుకొచ్చారు. 3 ప్రైవేట్ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇక చేవెళ్ల అభివృద్ధి కోసం, ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా తన వంతు బాధ్యతగా తనకున్న సాంకేతిక నైపుణ్యాన్ని వాడి చేవెళ్ల పార్లమెంట్ ప్రాంతంలోని కోటిపల్లి రిజర్వాయర్లో కాయాకింగ్ను అందుబాటులోకి తెచ్చి జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. పెద్ద మంగళారం గ్రామంలో వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసి ఆ గ్రామానికి ఉచిత గ్యాస్ అందిస్తున్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు యూత్ క్లబ్ల ఏర్పాటు, చెరువులను శుభ్రం చేసి పర్యావరణాన్ని కాపాడటం, ప్రభుత్వ బడుల్లో చిన్నారులకు సరైన టాయిలెట్ల సౌకర్యం లేదని గ్రహించి స్వచ్ఛ టాయిలెట్ ట్రక్ను అందుబాటులోకి తెచ్చారు. స్వయంగా టాయిలెట్ శుభ్రం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. తన సొంత నిధులను వాడి వందలాది బడుల్లో టాయిలెట్స్ నేటికీ శుభ్రం చేపిస్తున్నారు. ప్రశ్నించే తత్వం, ముక్కుసూటితనం సమస్యలను పరిష్కరించే గుణమే కాకుండా అన్యాయాల మీద పోరాడే తత్వం కొండా విశ్వేశ్వరరెడ్డిది. అందుకే తన ప్రాంత అభివృద్ధి కోసం అధికార పార్టీనే ఎదిరించారు. సరిగ్గా అదే సమయంలో కరోనా రూపంలో అనుకోని విపత్తు ఎదురైంది. ప్రపంచం మొత్తం సంక్షోభంలో మునిగిపోయినప్పుడు సమాజం పట్ల బాధ్యత తీసుకొని తనకున్న విషయ పరిజ్ఞానంతో కరోనా బారిన పడకుండా అవగాహన కల్పించారు. ఇంట్లోనే స్వయంగా శానిటైజర్ తయారు చేసుకోవడం, యూత్ క్లబ్లను కోవిడ్ సెంటర్లుగా మార్చి చేవెళ్ల ప్రాంత ప్రజలకు బాసటగా నిలిచారు. దేశమంతా
ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడినప్పుడు చెలించిన విశ్వేశ్వరరెడ్డి గారు లక్షల ఖర్చుతో కూడిన వెంటిలేటర్లను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ధరకే తానే స్వయంగా రూపొందించి కరోనా బాధితులకు అండగా నిలిచారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్సిజన్ సిలిండర్లలో ఆక్సిజన్ వృధా కాకుండా 50% ఆదా అయ్యేలా అప్పటి వరకు అందుబాటులో లేని ఒక కొత్త పరికరాన్ని తయారు చేశారు. అలాగే డాక్టర్ల కోసం పీపీఈ కిట్లు సాంకేతిక పరమైన మాస్కులు తయారు చేసి అందించారు. పార్టీలకు అతీతంగా అందరు నాయకులకు విషన్ అంటే అభిమానం. ప్రేమ తప్ప దేశం లేని వ్యక్తి మా విశ్వేశ్వరరెడ్డి గారు. తెలిసిపలికి బిడ్డ ఆపదలో ఆదుకున్న బిడ్డ విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి అన్న ప్రజల కోసం కొట్లాడేటప్పుడు ఒక ప్రణాళిక పెట్టుకొని ముందుకెళ్తాడు. అలా కొండా విశ్వేశ్వరన్న చాలా మంచోడన్న. దేశ అభివృద్ధిని అవినీతి రహిత పాలన చూసి నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకొని ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నారు. చేవేళ్లను అభివృద్ధి పదంలో నడిపి రాజకీయాల్ని ఆదర్శవంతంగా మలిచిన మంచి మనిషి, సౌమ్యుడు, విద్యావంతుడు, నికార్సైన నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. చేవేళ్ల ప్రజలకి మున్ముందు మరింత సేవ చేయాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.